ప్రతి ఒక్కరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ యాక్షి వార్తలు. వాళ్ళని యాక్షి అనే చాలామంది ఛేదరిస్తూ ఉంటారు, కానీ నిస్సిగ్గుగా ఆ ఛేదరింపు వార్తలను మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు. ఇవాళ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి జరిగిన అపరాధానికి సంబంధించి కూడా వాళ్ళు అంత దిగజారి ఛేదరింపు వార్తలను కొనసాగిస్తున్నారంటే వారికి విశ్వాసాలు ఉన్నాయా? వారికి కనీసం హిందుత్వం పైన కానీ ఆ తిరుమల శ్రీనివాసుడిపై కానీ కనీస విలువ అనేది ఉందా? కనీస భయం భక్తి అనేవి ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఓ పార్టీ అధినేత నిస్సిగ్గుగా తన భవితవ్యాన్ని కాపాడుకోవడానికి ఒక స్ట్రాటజిక్ వేలో ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లెటర్ రాశారు. దాన్ని ఎంత దుర్మార్గంగా దరిద్రంగా ఇక్కడ పోర్ట్రైట్ చేసింది ఈ సాక్షి పత్రిక అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చంద్రబాబు స్వార్థ రాజకీయం, జరగని తప్పుపై రాద్ధాంతం. అరే సిగ్గుందరా మీకేమైనా? తప్పేంట్రా తప్పు? ఒక పాపం చేసి, ఒక మహాపాపం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసి తప్పు అనే ఒక చిన్న పదాన్ని వాడుతున్నారంటే అసలు మీకేమన్నా సిగ్గు ఉందా? ఇంగితం ఉందా? జ్ఞానం ఉందా? మీకు కనీసం రెండు చేతులు జోడించి ఆ స్వామివారిని వేడుకునేటువంటి హక్కును కూడా, కనీసం ఆ స్థాయి విలువను కూడా కోల్పోతున్నారు మీరనే విషయాన్ని గుర్తించాలి, గమనించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే ఓ హిందూ ద్రోహి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ, కల్తీ నెయ్యిని వాడనే లేదు, ఇక అపచారానికి తావెక్కడా? ఇప్పుడు దారికొచ్చారండి వీళ్ళు. నిన్నటిదాకా అసలు కల్తీ జరగలేదనేటువంటి వాదం తీసుకొచ్చారు. కేవలం అందులో క్వాలిటీ పారామీటర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, అంతేగాని అందులో కల్తీ ఎక్కడ జరిగింది అనేటువంటి వాదన మాట్లాడినటువంటి ఈ దుర్మార్గులు ఇవాళ కల్తీ నెయ్యి ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో దాన్ని ప్రస్తావిస్తూనే అసలు దాన్ని వాడనే లేదు, ఇక దానికి అపచారానికి తావెక్కడా అంట. అపచారం కాదు, మీరు చేసింది మహాపాపం, మీరు కావాలని తలపెట్టినటువంటి అపచారం. అనేక సంవత్సరాలుగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కంకణం కట్టుకుని హిందూ మతాన్ని ఏ విధంగా అయినా విధ్వంసం చేయాలనేటువంటి లక్ష్యంతో మీరు నాటి నుంచి కొనసాగిస్తున్నటువంటి దుర్మార్గాలు ఇవాళ వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యుయేషన్. ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చెప్తున్నాడు, తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు. నిరాధార ఆరోపణలు ఎడరా మిమ్మల్ని? ఏదో మాట మాట్లాడితే అప్పుడు పట్టబి ఫీల్ అయ్యారు. నిజంగా దానికి వక్రభాష్యాలు అనేకం చెప్పుకున్నారు, కానీ మీరు ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి మాట నిరాధార ఆరోపణలు అంటే చాలా సైంటిఫిక్గా రెండు సార్లు దాన్ని సైంటిఫిక్ అనాలిసిస్కి పంపించి అక్కడ టెస్ట్ ల్యాబొరేటరీస్లో చాలా స్పష్టంగా దాని పారామీటర్స్ ఎంత ఉండాలి, ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ స్థాయికి దిగజారిపోతే అందులో ఎంత దరిద్రమైనటువంటి చండాలాలు కలవడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని స్పష్టం చేశాక కూడా ఇప్పటికీ కూడా నిరాధార ఆరోపణలనే ఒక ఉంటెద్దు పోకడతో, ఒక బుకాయింపు ధోరణితో ఇవాళకి కూడా వాదించాలనేటువంటి మీ మనస్తత్వం ఏదైతే ఉందో దిగజారుడు తనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను, కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను అత్యంత దారుణంగా దెబ్బతీసి పాతరేసినటువంటి వ్యక్తులు మీరు. దెబ్బతీయడం కాదు, అత్యంత దారుణంగా పాత్ర వేశారు. ప్రతి ఒక్కరిని కూడా అపవిత్రం చేశారు. కోట్లాది మంది భక్తులు గడిచిన 4-5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న కోట్లాది మంది భక్తులను అపవిత్రం చేసిన దుర్మార్గులు మీరు. ఇలా చేయడం దుర్మార్గమని, అన్యాయమని చంద్రబాబును మందలించండి. ఇవాళ కోట్లాది మంది మనోభావాలను అంత దారుణంగా దెబ్బతీసింది సరిపోక, ఇప్పటికీ ఏదైతే నువ్వు చేసినటువంటి మహాపాపాన్ని బయటకు తీసినటువంటి వ్యక్తిని కూడా పాపాత్ముడుగా చూపించే ప్రయత్నాన్ని నువ్వు చేస్తున్నావంటే ఇవాళ కోట్లాది మంది హిందువులు ఏ విధంగా నిన్ను రేపటి రోజున ఛేదరించుకోబోతున్నారు, ఇప్పటికే నిన్ను ఏ స్థాయిలో ఛేదరించుకుంటున్నారనే విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గమనించాలి. ఆలయ పవిత్రతను దెబ్బతీయొద్దని గట్టిగా చివాట్లు పెట్టాలంట. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న మైండ్ గేమ్ ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఆయన ఒక పాపం చేశాడు, ఈ పాపానికి సంబంధించి లోపలేసి కూర్చోబెట్టాలి, కాబట్టి అటువంటి ప్రయత్నం చేయొద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీని వేడుకుంటూ, అయ్యా నేను పాపం చేశాను, దీని మీద అవసరమైతే నన్ను మందలించండి, గట్టిగా చేవట్లు పెట్టండి, అంతేగాని లోపలేసి నా రాజకీయ భవిష్యత్తును పూర్తిగా అంధకారం చేయొద్దు, శూన్యం చేయొద్దు అని వేడుకుంటున్నటువంటి స్ట్రాటజిక్ లెటర్ ఇది.
దీన్ని ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగిన నాయకులు కానీ పత్రికలు కానీ హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని ఏ స్థాయిలో విధ్వంసపరచాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. టీటీడీ ఔన్నత్యం దెబ్బతినేలా నిస్సిగ్గుగా వ్యవహరించడం తగదని బుద్ధి చెప్పండి. ఔన్నత్యాన్ని దెబ్బతీసిన దుర్మార్గమైన వ్యక్తి గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. ఈయన లక్ష్యాలకు అవకాశం కల్పించినట్లయితే కించిత్ మార్గమైన ప్రస్తుతం జరిగినటువంటి ఈ హిందూ ద్రోహి తలపెట్టినటువంటి అపచారం నుంచి తప్పించుకునే అవకాశాన్ని కల్పించినట్లయితే మొత్తం యావత్ హిందూ సమాజం మీద కక్షగడతాడు. రేపటి రోజున ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ దేవాలయాన్ని విధ్వంసపరిచే కుట్రకు కూడా ప్రణాళిక రచిస్తాడు. ఈ విషయం చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. ఇంత ఘోరమైన తప్పు దాన్ని తలపెట్టిన తరువాత కూడా ఇవాళకి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయడం, ఆ ఘోర తప్పిదం నుంచి బయటకు వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో దీని మీద ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించినట్లయితే దానికి తగిన మూల్యాన్ని కూడా చెల్లించుకునే అవకాశం ఆస్కారం ఏర్పడుతుంది.